మొత్తము ప్రతి కులానికి వస్తా ఉన్నాయి, మాకు పింఛన్లు వస్తా ఉన్నాయి, మేము లక్షణంగా ఉన్నాము. అటువంటి ప్రభుత్వము రాదు, రాబోదు కూడా. నేను తెలుగుదేశం చూసినా, సిపిఐ చూసినా, సిపిఎం చూసినా, సర్వము అన్ని నేను పాటు పడిన చంద్రబాబు జగన్ గారు చేసినంత ఇది ఏ ప్రభుత్వం చేయలేదు, ఇది గ్యారంటీ. నూట డెబ్బై ఐదు స్థానాలకు 130 స్థానాలు భయం లేకుండా వస్తాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ కులానిక కాదనా, ఏ కులానికి 140 అరువులందరికీ 16 ఇస్తాం. జై జగన్, జై జగన్. అది వాళ్ళు మామూలు చెప్పేది, వాళ్ళు చెప్పేది మామూలేనండి. వాళ్ళు చెప్పేది మామూలే. ఇంతకుముందు ఇది డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ చూడు తిరిగి తిరిగి చాలా అయిపోతారు జనాలకి. ఈరోజు ఇంటికి వచ్చిస్తున్నారు అప్లై చేసుకుంటే వాలంటీర్లు, అదొకటి చాలా. ఇంకా పైన మహానుభావుడు అన్న, ఏదో వర్షాకాలం వర్ష వస్తుంది, ఎండాకాలం ఎండ వస్తుంది, కానీ అన్ని నేనే ఉన్నాను, నేనే చూస్తానని చూస్తుంది ఎవరన్నా? మన జగన్ అన్న నిజమా కాదా? నువ్వే చెప్పన్నా, ఎండాకాలం ఎండ వస్తుంది, వర్షాకాలం వర్ష వస్తుంది, చలికాలం చలి వస్తుంది, అన్ని కులాలు అన్నా, అన్ని కాలాలు నేనే చూస్తున్నా, నేనే చెప్తున్నా అని మన జగన్ అన్న ఏం చేస్తాడన్నా? ఎవరిని కులం మతం చూడలేదన్నా. మన కులానికి న్యాయం జరిగిందా లేదా అన్నదే ఒక్కటే జనం మాట. జగన్మోహన్ రెడ్డి సీఎం 2024-2029 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంతే. ఇది పక్క జగన్మోహన్ రెడ్డి సీఎం 2024లో మన జగన్ అన్నే, మన జగన్ అన్నే వస్తాడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు, ప్రతి ఒక్క పేదవారికి బలహబలికి అందరికి న్యాయం చేస్తాడు.